ఆ నగల నుంచి ఏదో ఒకటి కొట్టేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకుంటున్న అమ్మాయి బ్యాగ్ లో వేసేయండి. మీకు హీరోకి తప్ప ప్లాన్ మూడో కంటికి కూడా తెలియకూడదు. మూడో కంటికి తెలియకూడదు అంటే మిగిలింది ఎవరు? మనిద్దరమే కదా. అరే ఇప్పుడే ఇక్కడే పెట్టాను, ఇంతలోనే ఏమైంది? $5 lakhs వర్త్ చేసే నెక్లెస్ రాజ్ ఇప్పుడే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి వాష్రూమ్ కెళ్ళి వచ్చేసరికి లేదు. వాట్? 5 లక్షల నెక్లెస్? అమ్మో 5 లక్షలే. నేను 2 లక్షల ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది. సరిగ్గా వెతికావా? సరిగ్గానే చూశాను, గదిలో లేదు. అవును, పైకి ఎవరైనా వచ్చారా? నేను శర్మ గారు వచ్చాము. మీరు కాకుండా పైకి ఇంకెవరైనా రావడం చూసారా? మీరు రావడం చూసాను. నేను మీరు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? బాబు, ఇందాక ఒక ఆడనౌకర్తో పాటు ఆ మిషన్ కుట్టే అమ్మాయి కూడా కనిపించింది. పాపం శమించుగాక. నేను మాత్రం చూడలేదనుకో. ఏమో, నేను గమనించలేదండి. అయినా వాళ్ళకి పైన ఏం పని ఉంటుంది? ఇంకే ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి ఇదే పని కదా. చచా, ఆ అమ్మాయి మాత్రం అలాంటిది కాదు. ఊరికి వచ్చిన డబ్బు ఉండిలో వేసిన అమ్మాయి. మీరిలా అలగా జనాన్ని వెనకేసుకొచ్చి ఇంట్లో పెట్టుకోబట్టే అంత ఖరీదైన నెక్లెస్ పోయింది. ఇంట్లోకే రావద్దని నేను చెప్పిన తర్వాత కూడా వచ్చిందంటే ఖచ్చితంగా అదే తీసుంటుంది. నువ్వేమంటావు క్రిష్? ఏమో శర్మ గారు, నేను ఇప్పుడు ఏమన్నా ఆ అమ్మాయి మీద కోపంతో అన్నానని మా డాడ్ అనుకుంటారు. అందుకే నేనేం కల్పించుకోను. అనవసరంగా ఇష్యూ చేయకు. ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడే ఉందిగా, పిలిచి తన బ్యాగ్ వెతికితే తెలుస్తుంది. అపర్ణ, నేను చెప్పేది ఒక్క నిమిషం. మీ నగ ఎక్కడికి పోలేదు, ఇంటికి ఉత్తర ఈశాన్యంలోనే ఉంది. అంటే ఆ మూల ఆ అమ్మాయి అక్కడే ఉంది కదా. ఉండండి, పిలుస్తాను. వద్దంటున్నాను కదా. రాజ్ నువ్వుండు. ఆ అమ్మాయి పేరేంటి? మీనాక్షి మామ్. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. మేడం, ఒకసారి పైకి రా. పైకి రా. ఏయ్, నీ బ్యాగ్ తీసుకుని పైకి రా. అలాగే మేడం. గురూజీ, ఈసారి ఇటు నుంచి నరుక్కొచ్చావా? ఈవిడ లోపలికి పిలిచి ఏమంటుందో ఏంటో. సరోజా, అమ్మా ఒకసారి పైకి రా. వస్తున్నానమ్మా. ఏంటమ్మ గారు, నా గదిలో పెట్టిన నెక్లెస్ మాయమైంది. మీ ఇద్దరు తప్ప బయట వాళ్ళు ఎవరూ రాలేదు. ఎవరు తీసారో చెప్పండి. గురూజీ, ఈ టైప్లో అటాక్ ఇచ్చావా? నువ్వు సూపర్ అయ్యా. అయినా నాకేం భయం, నేను తీయలేదుగా. ఇన్నేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నా, నా గురించి మీకు తెలీదా అమ్మా? నీ సంగతేంటి? ఆ బ్యాగ్లో ఏముంది? సోదులు, పిన్నీసులు, దారాలు, పక్క పిన్నులు. ఎచ్చి ఆపు. ముందు అది తీసుకురా. తీసుకురా. ఆగు మీనాక్షి.
ఒక్కరు తీస్తే అందర్ని దొంగల్లా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. తీయని వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది. ఆ అందుకని వదిలేయమంటారా? సార్ పర్వాలేదు, నేను ఎలాగో తీయలేదు, చూడనివ్వండి. నువ్వు ఆగు మీనాక్షి. పోనీ, ఆ అమ్మాయి చూడమంటోంది కదా, చూడొచ్చు కదా. సర్చ్ చేయాల్సింది మనం కాదు, చెయ్యాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళకిప్పుడే ఫోన్ చేస్తాను. బాబు, మీ ఇంటికి ఏసీపీలు కమిషనర్లు వచ్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి చేస్తున్నారేమో. రానివ్వండి, అన్నయ్య పోలీసులకు పట్టిస్తుందా? పోలీసులకు నేను పట్టించే టైం వచ్చింది. ఈ దెబ్బతో దీనికి మా నాన్న జన్మలో హెల్ప్ చేయరు. నాన్నకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, సిఐడి వాళ్ళని పిలిపించినట్టున్నాడు. ఏంటి సిఐడి వాళ్ళని పిలిపించినట్టున్నాడు? అర్థమేలా చెప్పండి. సిఐ అటు చూడు. క్యాచ్ ద రాట్ బాబు. అంటే ఎలకలు పట్టేవాళ్ళ. రండి రండి. What happened, sir? నెక్లెస్ పోయింది. అంత రెక్లెస్ గా ఎందుకున్నారు? కనిపెట్టడానికి మీరు ఉన్నారు కదా. దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాం, డోంట్ వరీ. నెక్లెస్ కేర్లెస్ గా పెట్టారా లేక కేర్ఫుల్ గా పెట్టారా? డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టారు. ఏ డ్రెస్సింగ్ టేబుల్ పైన? పైన, అదిగో ఆ రూమ్ లో. వన్ టాప్ యాంగిల్, వన్ లో యాంగిల్. ఎస్, వన్ లో యాంగిల్, వన్ టాప్ యాంగిల్. నేను చెప్పింది అదే. అవును అయినా, రాట్ అంటే వాట్? ఎలుక. ఎల్కేజీ పిల్లల ఏంటా క్వశ్చన్? నిన్ను భస్మం. రాజ్, ఏంటిదంతా? వెయిట్ అండ్ సీ. కాసేపట్లో వీళ్ళు దొంగని పట్టివ్వబోతున్నారు. ఏ టైంలో పోయింది సార్? అది 2:32. అంత కరెక్ట్ గా టైం ఎలా చెప్పారు? నేను సర్వం తెలుసున్న సర్వజ్ఞ శర్మని, క్షణాలతో సహా చెప్పగలను. మన క్రిష్ మీద అటాక్ జరిగిందని ఏసీపీ గారు చెప్పిన రోజే ఇంట్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిక్స్ చేయించాను. ఈ మలుపేంటి మహానుభావ? నాకు తెలీదు. డాడ్, డోంట్ బి సిలీ. ముందు క్లోజ్ చేయమనండి. ఎన్ని రోజులు ఫుటేజ్ అని వెతుకుతూ కూర్చుంటారు? అవసరం లేదు, పోతే పోయింది. వదిలేయమనండి ప్లీజ్ డాడ్. అవునవును, నాకంత టైం లేదు, వెళ్తున్నాను. టీవీలో నా మొహం నేను ఎప్పుడు చూసుకోలేదు, ఎంత బాగున్నాను. మీరు అయిపోయారు, నాకు చూడండి. చాలా ఆపండి. ఓకే, థ్యాంక్ యూ, మీరు వెళ్ళండి. ఓకే సార్. Thank you.
ఏంటి శర్మగారు ఇది? సొసైటీలో ఇంత పేరున్న మీరు ఇలా చేశారేంటి? మీరే తీసి మీరే వెతకమన్నారు ఎందుకు చెప్పండి. సమాధానం చెప్పమంటే అలా వెర్రినవ్వు నవ్వుతారేంటి శర్మగారు? మీ టైం బాగలేదు అంతే. దొరికిపోయిన మీ టైం బాగోలేదా? పట్టుకున్న మా టైం బాగోలేదా? అనవసరంగా అమాయకురాల్ని ఇరికించాలని చూశారు. ఇదంతా మీ దంపతులు తెలియకుండా రహస్యంగా జరిగిపోవాలనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మీ ఇంటిని పట్టుకు పీడుస్తున్న నరఘోష మళ్లీ విజృంభించేలా మీ జాతకం మిమ్మల్ని ప్రేరేపించింది. మీరనేదేంటో అర్థం కావడం లేదు. అమ్మా, మీ జాతకం ప్రకారం, మీ రాశి ప్రకారం, మీ జన్మనక్షత్ర ప్రకారం మీరు బంగారంలో ఎరుపు ఆకుపచ్చ రంగురాళ్ళు ధరించకూడదు. దానివల్ల మీ సంతానానికే అరిష్టం జరుగుతుంది. అందుకే ఈ విషయాన్ని కృష్ణతో చర్చించాకే ఈ పనిచేశా. అలా చూస్తావే, చెప్పవే నాయన. అవునవును, నా టైం బాగోలేదని ఈయన పిలిస్తే ఈ సలహా ఇచ్చారు. సలహా మాత్రమే ఇవ్వచ్చు కదా, దొంగతనంగా ఎందుకు తీసినట్టు? అమ్మా, పుణ్యకార్యాలు 10 మందికి తెలిసేలా చెయ్యాలి, ఇలాంటి అపకార్యాలు 2వ చేతి కనబడకుండా చెయ్యాలి. అది శాస్త్రం. ఆ నెక్లెస్ నేనే తీసుకెళ్లి అమ్మేసి మీ డబ్బు మీకే ఇస్తానని చెప్పి కృష్ణకి చెప్పాను. చెప్పానా లేదా నాయన? చెప్పారు. చూసారా, అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది నాకు బాగా నచ్చిన డిజైన్. ఏ రాళ్ళు ఉండకూడదో అవి తీయించేసి నా నెక్లెస్ నాకు తెచ్చివ్వండి, నేను వేరే రాళ్ళు పెట్టించుకుంటాను. విన్నారుగా, ఆవిడ చెప్పినట్టు చేయకపోతే ఊరుకోదు. వెళ్ళి పని చూసుకోమ్మా, మీరు వెళ్ళండి. అయ్యో, అది నెక్లెస్ తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతుంది? పోనీ పోనీ. అది కాదు శర్మగారు. నాయనా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను దాని సంగతి. నెక్లెస్ తెస్తానని వెళ్ళిన సర్వజ్ఞ శర్మగారు ఇంకా రాలేదేంటి? ఏం జరుగుంటుంది? మీరా, నెక్లెస్ తెచ్చారా? బ్యాండేజ్ తెచ్చుకున్నా. ఏం జరిగింది శర్మగారు? కర్మ కాకపోతే ఆ పిల్లకి దొంగతనం అంటగట్టాలని నేననుకుంటే ఇప్పుడు దొంగతనం చేయాల్సిన గతి నాకు పట్టింది. ఎవరికి దొరకనంత వేగంగా నేను పరిగెట్టగలనా? వీధి కుక్క వెంటబడ్డప్పుడు పీకందుకోకుండా పరిగెట్టలేదా? ఇది అంతే 5 లక్షల నెక్లెస్ ఊరికే పానిస్తానా ఏంటి?
బాబు బస్ ఎప్పుడు వస్తుంది? పది నిమిషాల్లో వస్తుంది. పది నిమిషాల్లో వస్తుంది. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయి కదా, పక్కకి తప్పుకో అమ్మా. బ్యాగ్ కొట్టేశారా? కొట్టేశాడు, కానీ నేను కాదు, ఓ ముదురు దొంగ. దొంగ 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 కొట్టేశాడా? మరి మీనాక్షి ఏం చేస్తుంది? ఏముంది నాయన, అక్కడే ఓ చాప దాని మీద దిండు వేసుకుని హాయిగా పడుకుంది. ఏంటి, లేకపోతే ఏం ప్రశ్న ఆయన? అది ఎవరైనా బ్యాక్ కొట్టేయంగానే దొంగ దొంగ అని అరుస్తారు, కానీ ఆమె పరిగెత్తక ముందే నేను దొంగను వెంబడించాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో నెక్లెస్ ఉన్న సంగతి నాకు మాత్రమే తెలుసు కాబట్టి. ఆగవయ్యా బాబు, కుర్రాడు నాకన్నా చాలా ఫాస్ట్ గా పరిగెడతా. ఆగవయ్యా, అబ్బబ్బబ్బా, అంత పరిగెట్టించకయ్యా. ఆగవయ్యా, ఆగు, నిన్నే ఆగమంటుంటే ఏ దొంగ దొంగ దొంగ, ఏ ఆగవయ్యా, ఆగమంటుంటే అబ్బా ఆగవయ్యా బాబు, ఆయుష్ వచ్చేస్తోంది, అంత స్పీడ్గా పరిగెట్టకయ్యా. ఆగు ఆగు, ఏ దొంగ, నిన్నే ఆగవయ్యా, ఆగు ఆగవయ్యా, అబ్బబ్బబ్బ, ఆగమంటుంటే నా మాట మీద నీకు మర్యాద లేదా? ఆగురా బాబు. హలో, ఆగు ఆగవయ్యా, ఆగు దొంగ దొంగ, ఏ దొంగ, అబ్బా ఆగవయ్యా, అమ్మో ఆగవయ్యా, ఆగు, ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, ఆగమంటుంటే ఆగు ఆగవయ్యా, ఆగరా బాబు, ఆగు, ఏంట్రా ఆగమంటుంటే, ఆగు, ఇంకిన్ని కిలోమీటర్లు నేను పరిగెట్టలేను, ఆగు ఆగవయ్యా, ఆగరా బాబు, ఆగరా, ఏమిట్రా ఎంత పరిగెట్టించేస్తున్నావు, దొంగ ఒరేయ్, ఆగరా, ఆగమంటుంటే నిన్నే ఆగరా రేయ్, ఆగు, ఐసు వచ్చేస్తుందిరా, ఆగరా. నేను పరిగెత్తి 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 పరిగెత్తి. ఎంతసేపు పరిగెడతారు? వింటేనే నీకు ఇంత ఆవేశం వచ్చిందంటే పరిగెత్తిన వాడికి నాకు ఎంత ఆయుసం వచ్చి ఉండాలి? చివరికి నెక్లెస్ దొరికిందా? దొరికింది, కానీ నాకు కాదు. మరి దొంగక? కాదు. పోలీసులక? వాళ్ళు 6 నెలల తర్వాత కదా వచ్చేది. మరి ఎవరికి దొరికింది? ఆగరా నాయన, ఆగు. ప్రాణం పోయినా పిండాకుడు దక్కిందని ఎంత పరిగెత్తి ఆయుసం తెచ్చుకున్నా ఆఖరికి నెక్లెస్ దొరికింది. శనికి ఫోన్ చేస్తావా? గ్రహాలు ఇంకా సెల్ ఫోన్లు మెయింటైన్ చేసే స్థితికి రాలేదు నాయన. ఇది ఆశ అనేది కాదు నాయన. చెప్పండి, ఏమైంది? నెక్లెస్ పోయిందండి. మా చైర్మన్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తున్నారు.